విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కోరికల వలస గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతంతో పైడితల్లి అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. సాలూరు మండలం దత్తివలస గ్రామానికి చెందిన 9 మంది యువకులు బృందంగా ఏర్పడి విద్యుత్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. కోరికల వలస గ్రామంలో కరెంటు స్తంభాలకు వైర్లు లాగుతుండగా 4 ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై సొమ్మసిల్లి పడిపోయారు. వారిలో పైడితల్లి అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. యువకుని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతిని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఐదుగురు లాగుతున్నాం ఎల్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి లాగాం సార్. మేము లాగుతుంటే ఎల్టీ వైరస్ సార్, దానికి టైట్గా గట్టి లాగటం వల్ల అది లెగిసి తగులుకుంది సార్. దానికి మీరే తప్పని అంటున్నారు ఏడి గారు, అంటే మీరే చూసుకోలేదు చూసుకోవాలంటే సార్. ఎల్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు లాగుతాం సార్. మేము అది మా వల్ల ఎలా తప్పు అవుతుంది సార్? ఎవరు తప్పు చెప్పండి. లైన్మెన్ సార్, లైన్మెన్కి ఎల్సీ కన్ఫర్మ్ చేస్తున్నారు మా మేస్త్రి గారు. ఎల్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి మేము లాగాం సార్. మేము నిన్న ఉదయము శుక్రవారం ఉదయం కరెక్ట్ పనికెళ్ళాం. గట్టి కాంట్రాక్ట్ గారు పిలిచారు, పనికెళ్ళాం హాస్పిటల్ మండలం ఫోర్త్ క్లాస్ గ్రామం. అక్కడికి కేబుల్ లాగా ఏం గారి ఇది లైన్మెన్ గారికి కలిసి అడిగా. కలిసి ఓకే అనేసరికి మీ కేబుల్ లాగి, కేబుల్ లాగేసరికి 11 కిలో వైర్ అవుతుంది. ఆ 11 కిలో వైర్కి తగి తగిలిస్తాం. నలుగురు అని పిలిచారు, ఐదుగురు అని ఆయన కరెంట్ షాక్ కొట్టి చనిపోయినట్టు వాళ్ళ అదే వాళ్ళ భార్య సోబర్ అని మాకు రాత్రి కంప్లైంట్ ఇచ్చిందండి. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాము. నెక్స్ట్ ఇప్పుడు తాలూకు సిహెచ్సిలోనే పోస్ట్ మార్టం అవుతుందండి. పోస్ట్ మార్టం అయిన తర్వాత సీఎం సర్టిఫికేట్ అన్నీ వచ్చిన తర్వాత దర్యాప్తు చేసిన తర్వాత ఎన్ని ఎవరు ఏంటి ఎలా జరిగింది అనేది నిర్ధారిస్తున్నాం. ఆ టైంకి వాళ్ళు అడగాలి, అడిగి భోజనాలు చేసి భోజనాలు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ ఫోన్ చేసేది. మేము లైన్ తీసుకొని తీసుకుంటే అంటే వీళ్ళేమో అవసరం లేదనుకొని వాళ్ళు లైన్ లాగడం జరిగింది. ఎక్కడికైతే లైన్ క్లియర్ తీసుకోవాలి, తీసుకోలేదు వాళ్ళు సార్. లైన్ క్లియర్ అనేది ఎవరు చేయాలి అంటే వాళ్ళు అడుగుతారు. అంటే మనం ఎవరు అడుగుతారు సార్? ఇప్పుడు కాంట్రాక్టర్ అడుగుతారు. కాంట్రాక్టర్ డైరెక్ట్ లైన్ క్లియర్ ఇవ్వచ్చు సార్? ఏమో లైన్ లోనే ఉంటాడు. మరి ఉండాలి కదా సార్ సిచ్యువేషన్లోనే. అంటే పని ముందు నుంచి ఆపుకొని కూర్చోలేం కదా. టైం వచ్చినప్పుడు ఆపుకో, 2-3 గంటలు ఆఫీస్ కూర్చోలేదు. మన వాళ్ళు వెళ్తారు లైన్ క్లియర్ ఇస్తారు. మీరు వెళ్ళారు సార్? నిన్న సిచ్యువేషన్కి లేదండి. మీరు కూడా వెళ్ళారా లైన్ చూడడానికి? డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి ఒక వ్యక్తి కూడా లేరంట. చనిపోయిన టైంకి కరెక్ట్ ఒకటి మోదీ మాట్లాడారండి. కాంట్రాక్టర్ మాట్లాడారు, ఏ గారు మాట్లాడారు, లైన్మెన్ కూడా మేస్త్రి మాట్లాడారు. మేస్త్రి మాట్లాడినప్పుడు మేము లైన్ క్లియర్ ఇస్తామని చెప్పారు. మీరు లైన్ కింద పనిచేసిన టైంకి మేము ఇస్తామని చెప్పారు. వీళ్ళు బయట పనిచేశారు లైన్ దూరంగా చేసుకుని చేసుకుని లైన్ కిందకు వచ్చి పని చేసినప్పుడు వాళ్ళు లైన్ తీసుకోవాలి. వాళ్ళు కన్సల్ట్ చేయలేదు, తగలదని దీని మీద వాళ్ళు చేయాలి.